students and various competitive aspirants. మీరు చూస్తున్నారు మధు సిలారి వ్లాగ్స్ YouTube channel. ఇంతకు ముందటి సెషన్లలో భారతదేశము భౌగోళిక స్వరూపాలు ఇండియా రిలీఫ్ ఫీచర్స్ కు సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ల గురించి మనము చాలా క్లియర్ గా మనం తెలుసుకున్నాం. ఆ వీడియోలో భారతదేశ భూగర్భ నేపథ్యము అదే విధంగా భారతదేశ ప్రామాణిక సమయము అలాగే భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో ముఖ్యమైన భౌగోళిక స్వరూపాల్లో మేజర్ ఇండియన్ రిలీఫ్ డివిజన్స్ లో హిమాలయాస్ అదే విధంగా గంగా సింధు మైదానము ద్వీపకల్ప పీఠభూముల గురించి మనము ఇంతకు ముందటి సెషన్లలో మనం క్లియర్ గా మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో మరో ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపమైనటువంటి ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ భారతదేశపు గొప్ప ఎడారి అయినటువంటి తార్ ఎడారి గురించి అదే విధంగా ఇండియన్ కోస్టల్ ప్లేన్స్ భారతదేశ తీర మైదానాల గురించి అదే విధంగా భారతదేశపు దీవుల గురించి మనము పార్ట్ 4 లో భాగంగా ఈ సెషన్ లో మనము తెలుసుకుందాం. ప్రతి విద్యార్థి నా వీడియోలను చూస్తున్న ప్రతి విద్యార్థి ప్రతి కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ తప్పకుండా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. తప్పకుండా నేను సమాధానం ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోలు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు భారతదేశపు భౌగోళిక స్వరూపాల్లో ఎడారులు ఎడారి భారతదేశపు గొప్ప ఎడారి అయినటువంటి తార్ ఎడారి గురించి మనము తెలుసుకుందాం. తార్ ఎడారి ముఖ్యంగా ఈ అరావళి పర్వతాలు ఇవి కనబడుతున్నటువంటి ఈ అరావళి పర్వతాలకు వర్షఛాయ ప్రాంతంలో అంటే ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో జూన్ మాసంలో మొదలవుతాయి అనేటువంటి విషయం మనకు తెలుసు. నైరుతి ఋతుపవనాల ద్వారా భారతదేశం అంతా కూడా వర్షపాతం సంభవించి భారతదేశంలో ని శశశాపలం చేసి పంటలు సమృద్ధిగా పండడానికి దోహదం చేస్తున్నాయి నైరుతి ఋతుపవనాలు అనేటటువంటిది మనకు తెలుసు. ఈ నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రపు శాఖ మరి అదే విధంగా బంగాళాఖాతపు శాఖలు బయలుదేరి ఈ హిమాలయ పర్వతాలను దాటిపోలేకపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా విపరీతమైనటువంటి వర్షపాతం కురవడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఈ భారతదేశపు వాయువ్య ప్రాంతంలో ఎడారిగా మారడానికి భారతదేశ గొప్ప ఎడారిగా మారడానికి కారణం ఏమిటి అంటే ఈ అరావళి పర్వతాలు. ఈ అరావళి పర్వతాలను దాటి నైరుతి ఋతుపవనాలు పోగపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వర్షఛాయ ప్రాంతంగా వర్షం కురువని ప్రాంతంగా మారింది. అది అంతా కూడా ఎడారి ప్రాంతంగా మారింది. దాదాపు ఈ తార్ ఎడారి ప్రాంతం భారతదేశంలో 85%, పాకిస్తాన్లో కేవలం ఒక 15% మాత్రమే విస్తరించి దాదాపు 2 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నటువంటి ఎడారి ప్రాంతము ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ తార్ డెజర్ట్ అనేటటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. ఈ తార్ ఎడారి ప్రాంతం అనేటటువంటిది ఒక శుష్క ప్రాంతం, వర్షపాతం చాలా తక్కువగా కురిసేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కేవలం 100 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురుస్తుంది. అదేవిధంగా ఇసుకతో కూడుకున్నటువంటి ఎత్తుపల్లాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం, మరి అదేవిధంగా బోడిగుట్టలు కలిగి ఉన్నటువంటిది, మరి అదేవిధంగా చెట్లు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏది, ఈ ఎడారి ప్రాంతం. మరి అదేవిధంగా ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ కాబట్టి ఇక్కడ కురిసేటటువంటి వర్షపాతం వల్ల వర్షాకాలంలో మాత్రమే వాగులు ఏర్పడి తర్వాత కనుమరుగైపోతాయి. ఎందుకంటే ఇదంతా ఎడారి ప్రాంతం కాబట్టి. మరి అదేవిధంగా కానీ ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఏకైక నది లూనీ నది. ఈ లూనీ నది భారతదేశం అంటే ముఖ్యంగా ఈ లూనీ నది యొక్క పొడవు 495 కిలోమీటర్లు. ఈ లూనీ నది భారతదేశంలో ఏ నదులైనా కూడా ఏదో ఒక వైపున ప్రయాణం చేసి బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలోనూ కలుస్తున్నాయి. కానీ ఈ లూనీ నది ఏ సముద్రంలో కలవక ఇది ఎడారిలోనే ఇంకిపోతుంది. అందుకే దీన్ని ఏమంటారు అంటే అంతఃస్థలీయ నది, అంటే ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ కలిగి ఉన్నటువంటి నది ఏది అంటే లూనీ నది అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ
తార్ ఎడారి ప్రాంతంలో ముఖ్యంగా మన భారతదేశంలో రాజస్థాన్ లో ఎక్కువ భాగం కేంద్రీకృతమై ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు జైసల్మేర్ ఇక్కడ జైసల్మేర్ ఇది బికనీర్ ఇది జోధ్పూర్ ఇవి ప్రధానమైనటువంటి నగరాలు ఈ రాజస్థాన్ యొక్క ముఖ్యమైనటువంటి రాజధాని నగరం ఏది అంటే పింక్ సిటీగా పిలువబడుతున్నటువంటి జైపూర్ ప్రధాన పర్యాటక స్థలాలుగా కూడా మనము ఈ తార్ ఎడారి ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం మరి అదే విధంగా ఈ తార్ ఎడారి ప్రాంతం అత్యంత విలువైనటువంటి ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇక్కడ జిప్సం లిగ్నైట్ రాగి వెండి లాంటి విలువైన ఖనిజ వనరులు కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అంటే ఈ రాజస్థాన్ లోని తార్ ఎడారి ప్రాంతం మరి అదే విధంగా ఈ తార్ ఎడారి ప్రాంతంలో కూడా ఎన్నో వేల హెక్టార్ల భూమికి సాగునీటిని అందిస్తున్నటువంటి కాలువ భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి కాలువ ఇందిరా గాంధీ కాలువ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది పంజాబ్ రాష్ట్రం గుండా బయలుదేరి రాజస్థాన్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు 650 కిలోమీటర్ల పొడవైనటువంటి ఇందిరా గాంధీ కాలువ భారతదేశంలోనే పొడవైనటువంటి కాలువ ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ తార్ ఎడారి ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల కొన్ని వేల హెక్టార్ల వ్యాపార భూమికి సాగునీటిని అందిస్తున్నటువంటి కాలువ ఇందిరా గాంధీ కాలువ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి మరి అదే విధంగా ఇప్పుడు మనము ఈ ఆరావళి పర్వతాలు అని మనం చెప్పుకున్నాం ఎందుకంటే భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి పర్వతాలు అంటే హిమాలయాల కంటే కూడా పురాతనమైనటువంటి పర్వతాలు ఈ ఆరావళి పర్వతాలు ఈ ఆరావళి పర్వతాలలో మౌంట్ అబూ కొండలు ఉన్నాయి అదే ఇక్కడ ఈ ఆరావళి పర్వతాలలో ఉన్నటువంటి మౌంట్ అబూ కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం ఉంది ఆరావళి పర్వతాల్లోనే ఎత్తైనటువంటి శిఖరము గురుశిఖ దీని యొక్క మొత్తం పొడవు 1722 మీటర్లు ఈ మౌంట్ అబూ కొండల్లోనే దిల్వారా దేవాలయం కూడా దిల్వారా టెంపుల్ కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి ఇది తార్ ఎడారికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనేటటువంటిది విద్యార్థులు గమనించండి ప్రతి పాయింట్ని కూడా విద్యార్థులు మీ మీ నోట్బుక్కుల్లో ఒక నోట్బుక్లో తప్పకుండా సాంఘిక శాస్త్రానికి ఒక నోట్బుక్ పెట్టుకొని తప్పకుండా మెయిన్ మెయిన్ పాయింట్స్ని మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ని మీరు ఎంటర్ చేసుకొని ప్రిపేర్ అయితే మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి మరి అదే విధంగా ఈ భారతదేశపు గొప్ప ఎడారి ఇది మరి అదే విధంగా ఇందిరా గాంధీ కెనల్ లూని నది మరి అదే విధంగా జైసల్మేర్ బికనీర్ జోధ్పూర్ జైపూర్ పింక్ సిటీ ఇవన్నీ కూడా ఈ ఆరావళి పర్వతాలు గురుశిఖ మరి అదే విధంగా మౌంట్ అబూ కొండలు దిల్వారా దేవాలయం ఇవన్నీ కూడా తార్ ఎడారికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ అనేటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపము తీర మైదానాలు భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమికి అరేబియా సముద్రం వెంబడి విస్తరించి అంటే అరేబియా సముద్రం వెంట ఉన్నటువంటి తీర మైదానాన్ని పశ్చిమ తీర మైదానం అని బంగాళాఖాతం వెంట ఉన్నటువంటి తీర మైదానాన్ని తూర్పు తీర మైదానం అనేటటువంటి పేరుతో పిలుస్తారు పడమటి తీర మైదానము లేదా పశ్చిమ తీర మైదానము ఈ గుజరాత్ రాష్ట్రంలోని అంటే అరేబియా సముద్రం వెంట ఈ గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ ఈ ప్రాంతాన్ని రాన్ ఆఫ్ కచ్ అంటారు ఈ రాన్ ఆఫ్ కచ్ మొదలుకొని తమిళనాడులో ఉన్నటువంటి దక్షిణాన ఉన్నటువంటి కన్యాకుమారి వరకు రాన్ ఆఫ్ కచ్ మొదలుకొని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నటువంటి తీర మైదానాన్ని పడమటి తీర మైదానము లేదా పశ్చిమ తీర మైదానము లేదా వెస్ట్రన్ ప్లెయిన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు మరి అదేవిధంగా తూర్పు తీరంలో బంగాళాఖాతం వెంబడి ఒరిస్సాలో ఉన్నటువంటి మహానది ఒరిస్సాలో ఉన్నటువంటి మహానది డెల్టా మొదలుకొని దక్షిణం వైపున ఉన్నటువంటి కావేరీ నది డెల్టా వరకు ఇక్కడ చూడండి మహానది డెల్టా మొదలుకొని కావేరీ నది డెల్టా వరకు బంగాళాఖాతం వెంబడి విస్తరించి ఉన్నటువంటి తీర మైదానాన్ని తూర్పు తీర మైదానం అనేటటువంటి పేరుతో పిలుస్తారు
ఇక్కడ మీకు ఒక ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ తూర్పు తీర మైదానానికి పశ్చిమ తీర మైదానానికి మధ్య గల తేడాలను రాయండి అనేటటువంటిది. అంటే పడమటి తీర మైదానము అరేబియా సముద్రం వెంబడి ఎక్కడి నుంచి రానాఫ్ కచ్ మొదలుకొని కన్యాకుమారి వరకు, తూర్పు తీర మైదానము బంగాళాఖాతం వెంబడి తూర్పు తీర అంటే తూర్పు భారతదేశానికి తూర్పు వైపున బంగాళాఖాతం వెంబడి ఒడిశాలో ఉన్నటువంటి మహానది డెల్టా మొదలుకొని కావేరీ తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ నది డెల్టా వరకు విస్తరించి ఉన్నటువంటిది తూర్పు తీర మైదానము అనేటటువంటిది మీకు చాలా క్లియర్గా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ తీర మైదానం అనేటటువంటిది భారతదేశంలో ముఖ్యంగా 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు తీరరేఖ అంటే ద్వీపకల్పము మూడు వైపులా మనం ఏమన్నా మూడు వైపులా జలభాగాలు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే భారతదేశాన్ని ద్వీపకల్పం అను. ఈ ద్వీప మూడు వైపులా ఉన్నటువంటి జలభాగాలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయి? 9 రాష్ట్రాలకు ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ తీరంలో భారతదేశానికి పశ్చిమం వైపున గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పశ్చిమం వైపున, పశ్చిమం వైపున 5 రాష్ట్రాలకు, అదేవిధంగా తూర్పు వైపున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఈ 4 రాష్ట్రాలకు. అంటే భారతదేశంలో మొత్తం 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. అందులో ఈ ఒక్కొక్క తీరరేఖను ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తారు. ఈ గుజరాత్ అంటే రానాఫ్ కచ్ తో మొదలైనటువంటి ఈ గుజరాత్ తీరరేఖను గుజరాత్ తీరము అని, అదేవిధంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీరరేఖను పశ్చిమ తీరరేఖను కొంకన్ తీరము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కొంకన్ కోస్టల్ లైన్. మరి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి తీరరేఖను కెనరా తీరము, కన్నడీ తీరము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి అదేవిధంగా కేరళ రాష్ట్రపు తీరరేఖను మలబార్ తీరము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి విద్యార్థులారా. గుజరాత్ తీరాన్ని గుజరాత్ తీరముని, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పశ్చిమ తీర రేఖను కొంకన్ తీరముని, దాని పేరు మీదుగా కొంకన్ రైల్వే అనేటువంటిది కూడా ఉంది అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. మరి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కెనరా తీరమని, కేరళ రాష్ట్రంలో మలబార్ తీరం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి అదేవిధంగా ఈ మలబార్ తీరంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో మలబార్ తీరంలో వెంబనాడ్ సరస్సు ఉంది. ఇక్కడ ఇది వెంబనాడ్ సరస్సు. మరి అదేవిధంగా దాని కిందనే కొంత దూరంలో ఆశ్రముడి సరస్సులు ఉన్నాయి. ఇవి రెండు కూడా ఉప్పునీటి సరస్సులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవి పశ్చిమ తీరంలో. మరి అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి తమిళనాడు తీరాన్ని కోరామాండల్ తీరము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ చూడండి, కోరామాండల్ తీరము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖను సర్కార్ తీరము లేదా ఆంధ్రా తీరము అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఒరిస్సా రాష్ట్రం తీరరేఖను ఉత్కల్ తీరము, మరి అదేవిధంగా వెస్ట్ బెంగాల్ తీరరేఖను వంగ తీరము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ పడమటి తీర మైదానము ఎత్తుపల్లాలతో కూడుకొని ఉండి కొండల వరుసలతో వేరు చేయబడి ఉంటుంది. మరి అదేవిధంగా ఈ పడమటి తీర మైదానం యొక్క వెడల్పు చాలా తక్కువ. తూర్పు తీర మైదానం యొక్క ఉపరితల మైదానం యొక్క వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పశ్చిమాన జన్మించినటువంటి గోదావరి, కృష్ణ, పెన్న, కావేరీ లాంటి నదులు పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసి విశాలమైనటువంటి డెల్టా ప్రాంతాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ తూర్పు తీర మైదానం యొక్క వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది, పశ్చిమ తీర మైదానం యొక్క వెడల్పు తక్కువగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా ఈ తూర్పు తీరంలో ముఖ్యంగా డెల్టాలు ఉన్నాయి. మహానదీ డెల్టా ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి మహానదీ డెల్టా, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి, కృష్ణా డెల్టాలు, గోదావరి, కృష్ణా డెల్టాలు, మరి అదేవిధంగా కావేరీ డెల్టా, పెన్నా డెల్టా, ఇవన్నీ కూడా తూర్పు తీరంలో ఈ నదులు డెల్టాలను ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. మరి అదేవిధంగా ఈ తూర్పు తీరంలో ప్రధానమైనటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాప్ పాయింటింగ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి సరస్సులు. పశ్చిమ తీరంలో మనం చూసాం మలబార్ తీరంలో ఉన్నటువంటి వెంబనాడ్ సరస్సు, అదేవిధంగా
ఆస్ట్రముడి సరస్సులు ప్రధానమైనటువంటివి. ఇవి ఉప్పునీటి సరస్సులు. మరి అదే విధంగా తూర్పు తీరంలో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి చిల్కా సరస్సు, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రదేశంలో, ఇది చిల్కా సరస్సు. ఇది ఏ సరస్సు? చిల్కా లేక్. ఈ చిల్కా సరస్సు అనేటటువంటిది ఉప్పునీటి సరస్సు. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలోని పూరీ, అంటే పూరీ అంటే పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ ప్రధానమైనటువంటిది, దానికి చేరువలో ఉన్నటువంటిది ఈ చిల్కా సరస్సు. ఈ చిల్కా సరస్సు ఉప్పునీటి సరస్సు, తూర్పు తీరంలో ఉన్నటువంటి సరస్సు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు, ఇది కొల్లేరు సరస్సు. ఇది మంచినీటి సరస్సు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, కొల్లేరు సరస్సు ఉప్పునీటి సరస్సు, సాల్ట్ వాటర్ లే, కొల్లేరు లే, స్వీట్ వాటర్ లే. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు, ఇది కూడా ఉప్పునీటి సరస్సు. పులికాట్ సరస్సు అంటే తూర్పు తీరంలో ప్రధానమైనటువంటి సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది మంచినీటి సరస్సు స్వీట్ వాటర్ లే. ఒడిశా రాష్ట్రంలో చిల్కా సరస్సు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో పులికాట్ సరస్సు. ఈ మూడు సరస్సులు కూడా తూర్పు తీరంలో ఉన్నాయి, ప్రధానమైనటువంటి సరస్సులు. పశ్చిమ తీరంలో మలబార్ అంటే కేరళ రాష్ట్రంలో వెంబనాడు సరస్సు, మరి అదేవిధంగా ఆస్ట్రముడి సరస్సులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి. అంటే ఇక్కడ మనకు చాలా ప్రధానమైనటువంటివి తూర్పు తీర మైదానానికి పశ్చిమ తీర మైదానానికి మధ్య గల తేడాలను రాయండి. ఎందుకంటే ఈ రెండింటి గురించి మనము చాలా క్లియర్గా మనకు తెలిసి ఉండాలి. విద్యార్థులారా, టోటల్ ద్వీపకల్ప పీఠభూమిలో తూర్పు తీరంలో బంగాళాఖాతం వెంట ఉన్నటువంటిది తూర్పు తీర మైదానము, పశ్చిమాన అరేబియా సముద్రం వెంట ఉన్నటువంటిది పశ్చిమ తీర మైదానము, అరేబియా సముద్రానికి ఆనుకొని. అంటే పశ్చిమ తీర మైదానము భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో ఉంది. మరి అదేవిధంగా తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది తూర్పు తీర మైదానము. రాన్ ఆఫ్ కచ్ మొదలుకొని కన్యాకుమారి వరకు పశ్చిమ తీర మైదానం ఉంటే, అదేవిధంగా ఒడిశాలోని మహానది డెల్టా మొదలుకొని తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ నది వరకు విస్తరించి ఉన్నటువంటిది తూర్పు తీర మైదానము అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా మీరు అర్థం చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, మన భారతదేశంలో ముఖ్యమైన భౌగోళిక స్వరూపాల్లో చివరిది ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపం ఇప్పుడు దీవుల గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో ముఖ్యంగా రెండు రకాలైనటువంటి ద్వీప సముదాయాలు ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలో ఉన్నటువంటి పశ్చిమం వైపున అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపులు అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి ద్వీప సముదాయాలు. ఇందులో అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఏర్పడ్డాయి అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, భారతదేశానికి ఉత్తరాన పెట్టని గొడవలే ఉన్నటువంటి హిమాలయాలు ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పిన్ బెండ్ అంటే జడపిన్ను వంపు తీసుకొని కిందికి దిగి ఈ ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి హిమాలయాలను మనం పూర్వాంచల్ అన్నాం. ఈ పూర్వాంచల్ పర్వతాలకు దిగువ భాగంలో మయన్మార్ దేశంలో అరకానియోమా పేరుతో పిలువబడతాయి అవే కొండలు. తర్వాత ఈ బంగాళాఖాతంలో మునిగి తర్వాత కొద్ది దూరం తర్వాత మళ్ళీ తేలబడినటువంటి పైకి లేచినటువంటి ద్వీపాలే అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులు 8249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 247 ద్వీప సముదాయాలతో విస్తరించి ఉన్నటువంటి దీవులు అండమాన్ నికోబార్ దీవులు. 247 దీవుల్లో ప్రస్తుతం 36 దీవుల్లో మాత్రమే జనజీవనం ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించండి. అంటే ఈ అండమాన్ నికోబార్ దీవులు అగ్ని పర్వత ఉద్భవ టెర్షియరీ మహాయుగ కాలానికి చెందిన కాలంలో ఏర్పడ్డటువంటి దీవులు. ఇవి ముఖ్యంగా ఈ అండమాన్ నికోబార్ దీవుల్ని ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ అనే పేర్లతో పిలుస్తారు. ఉత్తర అండమాన్ దీవుల్లో నాగకొండం, బారెన్ అనేటటువంటి రెండు అగ్ని పర్వతాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా విద్యార్థులు గమనించండి.
ఇక్కడ ఇది నార్కొండం అగ్ని పర్వతం దానికి దిగువ భాగంలో ఉన్నటువంటిది బారెన్ అగ్ని పర్వతం అదే విధంగా ఈ మధ్య అండమానులో ఉన్నటువంటిది పోర్ట్ బ్లెయర్ అంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని నగరం ఏది అంటే పోర్ట్ బ్లెయర్ పోర్ట్ బ్లెయర్ ఎక్కడ ఉంది మధ్య అండమానులో ఉంది మరి అదే విధంగా ఈ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ దీవి చివరగా ఉంటుంది ఈ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి దీవి ఏది అంటే గ్రేట్ నికోబార్ దీవి ఈ గ్రేట్ నికోబార్ దీవిలోనే చివరి పాయింట్ ఉంది దాన్ని మనము ఇందిరా పాయింట్ అంటారు ఇది ఇది ఇందిరా పాయింట్ ఈ ఇందిరా పాయింట్ ని మనం ఫిగ్మిలియన్ పాయింట్ అనేటటువంటి పేరుతో కూడా పిలిచాం ఇది 2004వ సంవత్సరంలో సంభవించినటువంటి సునామీ వల్ల ఈ ఇందిరా పాయింట్ అనేటటువంటిది చాలా అంటే సునామీ వల్ల దెబ్బతిని అంటే సునామీ వల్ల దెబ్బతిన్నటువంటి పాయింట్ ఏది అంటే ఈ ఇందిరా పాయింట్ అనేటటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించండి మరి అదే విధంగా మరో ముఖ్యమైనటువంటి ద్వీప సముదాయము అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ద్వీప సముదాయాల్లో లక్షద్వీపులు ముఖ్యమైనవి ఈ లక్షద్వీపులు అనేటటువంటివి 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇక్కడ గుర్తుంచుకోండి 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నటువంటి ద్వీపులు లక్షద్వీపులు ఇవి మొత్తం 36 ద్వీపుల సముదాయం ఎన్ని ద్వీపుల సముదాయం 36 దీవుల సముదాయం ఇందులో కేవలం 10 దీవుల్లో మాత్రమే జనజీవనం నివసించడం అనేటటువంటిది జరుగుతుంది మిగిలిన 26 దీవులు నిర్జన దీవులు అక్కడ ఎలాంటి జనసంచారం లేనటువంటి దీవులు లక్షద్వీపుల గురించి ఒక ముఖ్యమైనటువంటి వీడియో కూడా ఇంతకు ముందు నేను అప్లోడ్ చేశాను దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ను నేను ఈ వీడియోలో కింద దిగువన ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు ఆ వీడియోను కూడా చూసి మీ యొక్క అంటే లక్షద్వీపుల గురించి విపులమైనటువంటి సమాచారాన్ని పొందవలసిందిగా నేను కోరుతున్నాను ఈ లక్షద్వీపుల యొక్క రాజధాని ఏది ముఖ్యంగా లక్షద్వీపుల యొక్క రాజధాని కరవత్తి లక్షద్వీపుల యొక్క రాజధాని కరవత్తి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లెయర్ ఈ అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వత ఉద్భవ టెర్షియరీ మహాయుగ కాలానికి చెందిన కాలంలో ఏర్పడ్డాయి మరి అదే విధంగా ఈ లక్షద్వీపులు అనేటటువంటివి పగడపు దీవులు కొరల్ రీఫ్స్ అంటే సముద్రపు జీవుల యొక్క కర్పరాల వల్ల ఏర్పడ్డటువంటి దీవులు లక్షద్వీపులు అనేటటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించండి అంటే భారతదేశంలో రెండు ప్రధాన ద్వీప సముదాయాలు ఉన్నాయి ఒకటి లక్షద్వీపులు అరేబియా సముద్రంలో రెండు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఇలాంటి అంటే భారతదేశం భౌగోళిక స్వరూపాల్లో ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాల గురించి మనము పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 ఈ నాలుగు భాగాలుగా మనము అధ్యయనం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేటటువంటిది మనము మరొక వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ప్రతి వీడియోను మధు శిలారి బ్లాగ్స్ను చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో